ఎవర్రా అమ్మాయి? చార్లత అని. అమ్మ పేరు లాగానే చేత మొదలైంది. ఛాయాదేవి చార్లత, బహుశా అందువల్లే అంటావా? మన పక్కింట్లో చాముండేశ్వరి అనే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని చూసినప్పుడు ఎప్పుడైనా నీకు ఇలా అనిపించిందా? మరి పేర్లే ఉంది సింగనాథం. చూడు, నీ కోపానికి మించిన ఎమోషన్ ఒకటి ఉందంటే అదేమై ఉంటుంది? ఏమై ఉంటుంది? చిన్నుకి తనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది తెలుసా? చారుని చూస్తుంటే మన కళ్ళే గుర్తొస్తుంది అన్న. తన నవ్వు, మాటలు అన్నీ అన్న మన కళ్ళు కలిసినప్పుడు నాకు అలా ఏమనిపించలేదండి. ఏం లేదు నాన్న, మనకు నచ్చిన వాళ్ళని నచ్చిన వాళ్ళలోనే చూసుకుంటాంరా. కళ్ళుకు పెళ్ళి అయిపోయింది కదా, అందుకే చిన్నప్పుడు కళ్ళుని ఈ అమ్మాయిలా చూసుకుంటున్నాం అంతే. కుంపదీష్ కళ్ళు నిజం వచ్చిందంట బాబాయ్. అయ్యి ఉండదులేరా. సూకులు బలమంటే అది దొంగలుండే ఏరే కదా. కాదని నమ్మించడానికి నా దగ్గర ఏ ప్రూఫ్ లేదు, కానీ ఇన్సూరెన్స్ వాళ్ళకి చాలా అవసరం నా కోసం. సూర్య ప్లీజ్. చిన్నప్పుడు మరదలు ఉండేది, కానీ పెళ్ళి అయిపోయింది. మరి మీకు? నేను చేసుకోబోయేవాడు వైలెన్స్ స్పెల్లింగ్ కూడా తెలియని వాడై ఉండాలి. అలా ఎవరుంటారు చెప్పు. ఇదేనా మీ ఇల్లు? సారీ, లోపలికి పిలవట్లేదని ఏమనుకోకు. మా అమ్మ చూసిందంటే. అయ్యో పర్లేదు, అందులో ఉంది. నిజంగా? నో, నిజంగా. ఇట్స్ ఓకే. బాయ్. బాయ్. ఇచ్చారు. ఇప్పుడు వైలెన్స్ అన్న వర్డ్లో ఒకేసి ఉంటుందా రెండు ఎస్లు ఉంటాయా? లెన్స్ ఎస్ ఉంటుందిగా. బాయ్. కాదు, నిజంగానే తెలియ అడుగుతున్నాను. సింగిల్ ఎస్సా డబుల్ ఎస్సా? రే, ఆ అమ్మాయి నీకు దగ్గర అవుతోంది 6 రోజుల వల్ల.
నీ ఏడో రోజు గురించి తెలిసిందనుకో. ఎలా తెలుస్తుంది అన్న? ఎలా తెలుస్తుంది? ఫోన్ చేస్తుంది, నేను మాట్లాడుతుంటాను. నీ మధ్యలో నాని ఇట్రా నాని ఇచ్చే అంటుంటా. నానియా ఆడవుడు నేనే. హలో, ఏం లేదు, ఇంట్లోనే. నాని అంట్లు తొమ్మిదిగానరా. అటుకులా అంట్లు?